గాజా ప్రజలకు ఇజ్రాయెల్ ఓ ఆఫర్ ప్రకటించింది తమ దేశ పౌరులను హమాస్ మిలిటెంట్లు ఎక్కడ దాచారో సమాచారం ఇస్తే డబ్బు ఇస్తామని తెలిపింది అంతేకాకుండా సమాచారం ఇచ్చిన వారికి రక్షణ కల్పించడంతో పాటు వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చింది తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలని భావించిన వారు శాంతియుతంగా బతకాలని కోరుకున్న వారు ఈ పని చేయాలని ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది సమాచారం ఇచ్చిన వారి ప్రాంతంలో మానవతా సాయం అందేలా చూస్తామని తెలిపింది సమాచారం ఇవ్వాల్సిన వాట్సాప్ టెలిగ్రామ్ ఫోన్ నంబర్లను విడుదల చేసింది కాగా ప్రస్తుతం రెండు వందల ఇరవై మంది ఇజ్రాయెల్ పౌరులు హమాస్ వద్ద బందీలుగా ఉన్నట్లు సమాచారం అటు గాజాలో దాడులతో పూర్తిగా సమాచార విద్యుత్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి ఈ క్రమంలో వారు సమాచారం ఇస్తారో తెలియకుండా పోయింది